అంగరంగ వైభవంగా జరగనున్న అయోధ్య రామాలయ ప్రతిష్టాపనకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు ఇదే కోవలో ఓ యువకుడు వినూత్న కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ నుంచి అయోధ్య ఆలయం వరకు ఏకంగా ఒక వెయ్యి ఎనిమిది కిలోమీటర్ల మేర యాత్రను చేపట్టనున్నాడు రన్నింగ్ చేస్తూ అయోధ్యకు చేరుకుని శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సిద్ధమయ్యాడు మధ్యప్రదేశ్ ఇందౌర్కు చెందిన కార్తీక్ జోషి ఇందౌర్ నుంచి మొత్తం పద్నాలుగు రోజుల పాటు ఒక వెయ్యి ఎనిమిది కిలోమీటర్ల మేర ఈ యాత్ర కొనసాగనుంది జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరిగే రామయ్య ప్రాణ ప్రతిష్ఠకు హాజరయ్యేందుకు ఈ నెల ఐదున తన పరుగు యాత్రను ప్రారంభించనున్నాడు కార్తిక్ తన ప్రయత్నం దేశ యువతలో ఆధ్యాత్మికతపై గౌరవం పెంచడమే కాకుండా ఫిట్నెస్పై దృష్టి పెట్టేలా చేస్తుందని నమ్ముతున్నాడు కార్తిక్ జోషి मैं सोचता हूँ जब मैं बड़ी बड़ी रेसेस दौड़ता हूँ जिसमें एक दिन दो दिन चौबीस घंटे अड़तालीस घंटे तक दौड़ना पड़ता है तब जो कहते हैं फिजिकली तो हर कोई कुछ समय तक ही दौड़ सकता है पर आंतरिक मन की शक्ति और अध्यात्म इंसान को बहुत लंबे समय तक तक और बहुत आगे तक ले जा सकता है तो जब मैं दौड़ता हूँ तब भी मेरे आदर्श श्री राम और बजरंग बली महाराज ही होते हैं तो अभी इतने लंबे अरसे बाद हमारे भगवान वापस अपने मंदिर में विराजमान हो रहे हैं तो जो मेरा है जो अल्ट्रा मैराथन रनर की लंबे समय तक दौड़ना तो मैंने सोचा कि मैं इंदौर से अयोध्या तक జోషి తీసుకున్న ఈ లాంగ్ మారథాన్ నిర్ణయం పట్ల అతడి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది కార్తీక్ ఇంత దూరం పరిగెత్తడం ఇదే తొలిసారి ఇందౌర్లోని శ్రీరంజిత్ హనుమాన్ మందిరం నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నాడు